పల్నాడు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గత 10 రోజులుగా జిల్లాలో 144 సెక్షన్ అమలవుతోంది. అల్లర్లు జరుగుతాయనే అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఇక అందులో భాగంగా భారీగా పోలీసులను మోహరించారు. గ్రామాల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పలు పార్టీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు తప్ప అంతా ప్రశాంతంగా ఉంది. అల్లర్లలో నిందితులుగా ఉన్న వారి కోసం పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. అయిపోయిందంత వ్యాపారం. అయిపోయిందంత వ్యాపారం. అయిపోయిందంత వ్యాపారం. అయిపోయిందంత వ్యాపారం. అయిపోయిందంత వ్యాపారం. పల్నాడు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గత 10 రోజులుగా జిల్లాలో 144 సెక్షన్ అమలవుతోంది. అల్లర్లు జరుగుతాయనే అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఇక అందులో భాగంగా భారీగా పోలీసులను మోహరించారు. గ్రామాల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పలు పార్టీ శ్రేణులను అదుపులోకి తీసుకున్నారు. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు తప్ప అంతా ప్రశాంతంగా ఉంది. అల్లర్లలో నిందితులుగా ఉన్న వారి కోసం పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. అయిపోయిందంత వ్యాపారం. అయిపోయిందంత వ్యాపారం. రైటిక పల్నాడు జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గత 10 రోజులుగా జిల్లాలో 144 సెక్షన్ అమలవుతోంది. అల్లర్లు జరుగుతాయనే అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఇక అందులో భాగంగా భారీగా పోలీసులు మోహరించారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని అనిల్ అందిస్తారు. అనిల్ చెప్పండి, కడపలో ఇంకా కొనసాగుతున్నటువంటి 144 సెక్షన్ ని మనం చూస్తూ ఉన్నాము, వివరాలు ఏంటి? పలనాడు, చంద్రగిరి, అనంతపురంలో ఇంకా అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలోనే ఇక్కడ 144 సెక్షన్ ఏదైతే ఎన్నికల జరిగిన 13వ తేదీ నుంచి కూడా ఈ 144 సెక్షన్ అమల్లోకి తీసుకురావడం జరుగుతుంది. అయితే పల్నాడు జిల్లాలో ఇటీవల కాలంలో మార్చర్ల ఎమ్మెల్యే ఏదైతే ఈవీఎం ధ్వంసం చేశారో దానిపైన కూడా వైరల్ అవుతుంది. అయితే దాని మీద ఇప్పటికే ఈసీ కూడా కేసు నమోదు చేయమని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కేసు నమోదు చేసి ఆయన అరెస్టు కోసం 4 బృందాలు గాలిస్తున్నట్టుగా మనకు తెలుస్తున్న సమాచారం. అయితే ఈ రోజు అనూహ్యంగా వైసీపీ కూడా ఏదైతే పాలువాయి పోలింగ్ బూత్ ఉందో ఆ బూత్ లో ఎమ్మెల్యే వెళ్ళక ముందు అక్కడ వైసీపీ కార్యకర్తలు గారే వైసీపీ ఓటర్లను కూడా ఓటేయకుండా టీడీపీ వాళ్ళు దాడి చేశారని ఇవాళ వైసీపీ కూడా దాన్ని విడుదల చేసింది ఈడియోని. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోమని ఇప్పటికే పూర్తి స్థాయిలో కోర్టుకి ఆశ్రయించారు టీడీపీ నేతలు. ఆ నేపథ్యంలోనే ఇవాళ
ఏదైతే నిజ నిర్ధారణ కమిటీ టీడీపీ వేయడం జరిగింది. నిజ నిర్ధారణ కమిటీ అయితే మాజీ మంత్రులు ఏదైతే నక్కా ఆనందబాబు, దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు కొంతమంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. వారందరూ కూడా ఇవాళ షెలో మార్చర్లు అనే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు మాత్రం పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే పల్నాడు జిల్లా ఎస్పి మల్లిక గారికి ఇప్పటికే ఇక్కడ ఎలాంటి అనుమతులు లేవు. 144 సెక్షన్ అమలవుతున్న నేపథ్యంలో ఎవరు వచ్చినా గానీ కఠినంగా వ్యవహరిస్తామని ముందుగానే ప్రకటించారు. ముందస్తు చర్యగా టీడీపీ నేతలను కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే మార్చర్లలో జరిగిన విధ్వంసం పట్ల టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ పర్యటనకు మాత్రం పోలీసులు బ్రేక్ వేశారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు ఎస్పీ స్వయంగా 144 సెక్షన్ ఉన్న నేపథ్యంలో వెళ్ళొద్దని కూడా ప్రకటన చేసిన నేపథ్యంలో అది మాత్రం పోలీసులు శిక్ష సాధించారని చెప్పుకోవచ్చు. ఎవరు ఎలాంటి సంఘటనలు జరగకుండా కూడా చర్యలు చేపట్టారు. ఇప్పటికీ పల్నాడు జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలానే ఏదైతే చిత్తూరు గానీ అనంతపురం జిల్లాల్లో కూడా 144 సెక్షన్ కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా డీజీపీ సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా ఇప్పటికే మళ్లీ గుర్తించడం జరిగింది. గతంలో ఈసీ ప్రకటించిన దానితో పాటు మరికొన్ని నియోజకవర్గాలు కూడా సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించి అక్కడ మాత్రం బందోబస్తు ఏర్పాటు చేయకుండా, ఎందుకంటే జూన్4న కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో మళ్లీ అల్లర్లు జరగకుండా చర్యలు తీసుకునేందుకు మాత్రం పోలీసు యంత్రాంగం మాత్రం అన్ని పకడ్బందీ చర్యలు మాత్రం తీసుకుంటున్నారని మనం చెప్పుకోవచ్చు. ఇవాళ పల్నాడు జిల్లాలో జరిగిన సంఘటనలు ఏదైతే టీడీపీ ఆరోపిస్తుందో ఆయన ఈవీఎంలు ఎమ్మెల్యేనే స్వయంగా ఏదైతే పగలగొట్టారో అయితే దాని మీద కూడా ప్రతి విమర్శలు చేస్తున్నారు. గురజాల ఎమ్మెల్యే నిన్న సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఎమ్మెల్యే పగలగొట్టిన ఇజువల్స్ మాత్రమే బయటకు పెట్టారు. ఈసీ గానీ పోలీసులు గానీ మరి అంతకు ముందు జరిగిన రిగ్గింగ్ చేశారు, దాని మీద ఏం జరిగింది, దాన్ని ఎందుకు బయటకు పెట్టలేదని కూడా ఒక ఆరోపణ చేశారు. దానిపైన వైసీపీ మాత్రం ఇవాళ ఒక వీడియోని విడుదల చేసింది. అదే బూత్ లో టీడీపీ నాయకులు ఓటు వేయడానికి వెళ్ళిన వైసీపీ వాళ్ళపై దాడి చేయడం కూడా ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. తర్వాత ఆ ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే మీద కూడా దాడి చేశారంటూ ఒక ఆరోపణ వీడియోలు చూపిస్తున్నారు. వీటన్నిటి మీద చూస్తున్నట్లయితే ఆ వీడియో అక్కడ రిగ్గింగ్ జరిగింది కాబట్టి ఎమ్మెల్యే అలా స్పందించాల్సి వచ్చిందంటూ కూడా వాళ్ళు కొంతమంది యాక్షన్ చేయడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో మాత్రం పల్నాడు జిల్లాలో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని ఈసీ గానీ పోలీసు అధికారులు గానీ అసలు ఆ బూత్ లో ఫస్ట్ నుంచి ఏం జరిగిందనే ఈ వీడియో మొత్తం విడుదల చేయాలని ఒక పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఒక పక్కన మాత్రం ఎమ్మెల్యే స్వయంగా ఈవీఎం పగలగొట్టిన దానిపైన కేసు నమోదైంది. 10 సెక్షన్లు సెక్షన్లు కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేయడం జరిగింది. అతను అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం, నిజ నిర్ధారణ కమిటీ పిలుపునివ్వడం, ఈ చన్నిటిలో దృష్టిలో పెట్టుకుని పల్నాడు జిల్లా మాత్రం మార్చర్ల గానీ గురిజాల నర్సాపేట సత్తనపల్లి నియోజకవర్గాల్లో భారీ బందోబస్తు మాత్రం ఏర్పాటు చేసింది. ఇప్పటికే టీడీపీ అధికారులు టీడీపీ నేతలను కూడా పూర్తి స్థాయి అవసరం చేసి ఇక్కడ పిలుపుని మాత్రం భగ్నం చేశారని చెప్పుకోవచ్చు పోలీసులు. అయితే ఇటన్నిటి మీద ఇక్కడైతే టెన్షన్ వాతావరణం మాత్రం నెలకొంది, కానీ పోలీసులు మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇవాటి అయితే అనిల్, ఘటన జరిగి ఇన్ని రోజులు అయిన తర్వాత వీడియోలు వెలుగులోకి రావటం దీన్ని ఎలా చూడొచ్చు? అయితే ఖచ్చితంగా ఘటన జరిగిన తర్వాత చాలా రోజుల తర్వాత ఎమ్మెల్యే ఈవీఎం ధ్వంసం చేయడం అనే వీడియో బయటకు వచ్చింది. ఆ తర్వాత అది జరిగిన 2-3 రోజుల తర్వాత అక్కడ అదే పాలుబాయ్ పోలింగ్ బూత్ లోనే వైఎస్ఆర్ ఓటర్లను కూడా పై టీడీపీ దాడి చేసిన వీడియో కూడా ఇప్పుడు బయటికి రావడం జరిగింది. ఆ తర్వాత బయట కూడా పెద్ద అల్లర్ జరిగింది, పెద్ద దాడి జరిగింది. ఎమ్మెల్యే వస్తే ఎమ్మెల్యే మీద కూడా గొడవ చేసిన ఆ సందర్భం ఉంది. అది జరిగిన సంఘటన బేస్ చేసుకుని ఆయన ఈవీఎంలు ధ్వంసం చేశాడు, ఇక్కడ రిగ్గింగ్ జరిగిందనే ఒక ఆరోపణ మాత్రం వైసీపీ నుంచి కూడా వస్తుంది. వీటన్నిటి మీద క్షుణ్ణంగా అసలు విచారణ ఏదైతే చిట్టు విచారణ చేపట్టిన తర్వాతే ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వీడియోలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఇప్పటి వరకు అసలు ఎందుకు బయట పెట్టలేదు, అధికార యంత్రాంగం
ఎందుకు బయటకు పెట్టట్లేదు, అసలు ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారనే కోణంలో కూడా ఒక చిట్ అయితే విచారణ జరిపింది. అసలు ఇటన్నిటి మీద పూర్తి స్థాయి విచారణ కూడా జరపాలి. కాలువాయి ఏదైతే విధ్వంసం జరిగిన పోలింగ్ బూత్ అధికారులపై కూడా చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో అసలు అక్కడ ఏం జరిగింది, అసలు ఆ ఈడియోలో అక్కడ ఈడియో కూడా ఉంది కాబట్టి సీసీ ఫుటేజ్ ఆధారంగా అసలు అక్కడ ఏం జరిగిందో పూర్తి స్థాయి విచారణ జరిపితే మాత్రం ఇక్కడ అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్క ఈడియో టీడీపీ వాళ్ళు ఒక ఈడియోని బయటికి విడుదల చేశారు, అసలు లోపల ఏం జరిగింది అన్నది అసలు ఈసీను అధికారులు విడుదల చేయాలి. అంటే అసలు ఆ సీసీ ఫుటేజ్ ని విడుదల చేయడం అంటే ఎమ్మెల్యే ఏదైతే ధ్వంసం ఏదైతే ఈవీఎం ధ్వంసం చేశారు బయట పెట్టినప్పుడు అసలు ఆ బూత్ లో అసలు ఏం జరిగింది అన్నది కూడా మొత్తం అధికార యంత్రంలో ఇప్పటికే బయట పెట్టుంటే ఇదంతా కూడా జరిగి ఉండేది కాదు. ఇప్పటికే దీనిపైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి బయటకు వస్తుంది. అసలు ఇది అధికార యంత్రంలో ఎందుకు దాన్ని బయట పెట్టట్లేదు, అది ఒక ఈ మధ్య అనుమానాలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఏదైతే ఈవీఎంలు ధ్వంసం చేసిన ఈడియో ఎలా బయటకు వచ్చింది, అసలు ఎవరు దాన్ని టీడీపీ వాళ్ళు ట్రోల్ చేశారా అనే దాని మీద కూడా ఇప్పుడు వైసీపీ వాళ్ళు అనుమానిస్తూ వాళ్ళు ట్రోల్ చేయడం వాళ్ళైనా అసలు ఈడియోలు ఒక్కొక్కటికి ఎలా వస్తున్నాయి. ఈవీఎంలు అంటే ఈవీఎం ఆ పోలింగ్ బూత్ లో మాత్రం అధికారులు మాత్రమే దాన్ని ఆ సీసీ ఫుటేజ్ తీసే అవకాశాలు ఉన్నాయి. అయితే అసలు ఇవన్నీ ఒక్కొక్కటిగా ఎలా బయటకు వస్తున్నాయి అనే దాని మీద పలు అనుమానాలు ఉన్నాయి. వీటన్నిటి పైన విచారణ జరిపే చర్య బాధ్యులు ఎవరైతే దాంట్లో బాధితులు అయ్యారో వాళ్ళందరి మీద కూడా బాధ్యులైన వారిని అందరూ శిక్షించాలని కూడా ఇక్కడ పల్నాడు ప్రజలు మాత్రం కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ అనిల్.